பண்றேன். ఏంట్రా లేటు పదండ్రా. కాలేజ్కి వెళ్ళాలి పెట్టట్లేదురా. అవునరా మామ, ఈరోజు కాలేజ్ బంక్ కొడదాం. ఎక్కడో చోట సిట్టింగ్ వేద్దాం రండిరా. ఏంట్రా మామ ఈరోజు ప్లానింగ్? సినిమా పోదామా మా అందరం కలిసి? సినిమాకి వద్దు మామ, వేరేగా ప్లాన్ చేయండి రా. అందుకేరా మామ నేను ప్లాన్ చేశాను. సూపర్ రా మామ. అయినా డే టైంలో డ్రింకింగ్ ఏంటి మామ? అయినా ఈ ఏజ్లో ఈ మాత్రం ఎంజాయ్ ఉండాలరా మామ. అరే మామ గనలు తీరమనయ్యి. మర్చిపోయిండ్రా మామ. సరే నేను తెస్తాండ్రా మామ. రే కళ్యాణ్, రే కళ్యాణ్. అక్కడ నన్ను ఎవరు పిలిచాడ్రా? నిన్నెవడు పిలుతాడ్రా? ఏ కాపలో కూడా పిలిచి ఉంటాడు. నేను తెస్తాను ఆగరా మ్యాచ్ బాక్స్. తెచ్చాను చూడరా మ్యాచ్ బాక్స్. ఇంకెందుకురా చూస్తారు, ఓపెన్ చేయండి. ఒరే నాకెందుకు భయంగా ఉందిరా? నాకు భయంగా ఉందిరా. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారా? కొత్తగా ట్రై చేద్దాం. రే మస్తాన్ ఓపెన్ చేయరా. సరేరా. రే బీర్ ఇవ్వరా. తాగండి రా మామ. అరే మామ ఎలిగించరా.
ఇప్పుడు ఎలా కాల్చాలంటే ఇలా. ఏంట్రా ఈడు పది దానికి ఇలా అయిపోతున్నాడు? రే ఆడంతే కాని ముందు కాని అనరా. అరే మామా దుమ్ లేపుదా రండిరా బాయ్. సంతోష్ హాయ్రా. హాయ్రా. హాయ్రా మామా. అరే హర్షా రాత్రి చాలా భయంకరమైన కళ్ళు వచ్చిందిరా, చాలా భయం వేసిందిరా నాకు. ఈ ఏజ్లో కళ్ళలు రాబోతే ఏమొస్తారా సంతోష్? అవి కూడా పెద్ద విచిత్రంగా చెప్తావు, పదరా. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు లేదా టిష్యూని అడ్డు పెట్టుకోండి. చేతులను. అరే హర్ష ఎక్కడ ఉన్నారా? కాలేజీ లోపల ఉన్నావురా, వస్తాను. వచ్చారా? సరేరా నేను గేట్ బయట ఉన్నాను, వస్తున్నాను రా. హాయ్ రే తంబి. హాయ్ అన్న. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా అన్న. నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం అన్న? నీకు తెలిసే ఉంటుందిలే. లేదన్న చెప్పన్న. నీ లవర్నే ఆ కళ్యాణ్ గడు ప్రేమిస్తున్నాడంట్రా. అవునా అన్న? అవునరా. సరే అన్న వాడిని నేను అడుగుతా. సరే అడిగైతే ఉంటా. ఏంట్రా కళ్యాణ్ నా లవర్ లవ్ చేస్తున్నావు అంట? ఏమైందిరా? వీడు నా లవర్ లవ్ చేస్తున్నాడంట్రా. ఈ గొడవ రేపు పెట్టాల అన్న దగ్గర సెటిల్మెంట్ పెట్టానరా, రెండురా తేల్చుకుందాం. మన గొడవలు మన మధ్యలోనే ఉండాలిరా, పెద్దల వరకు ఎందుకురా? మన సెటిల్మెంట్ చేసుకోవచ్చురా. లేదురా మా పెట్టాల అన్న దగ్గర సెటిల్మెంట్ పెట్టండి, రేట్ అక్కడ తేల్చుకుందాం. ఏమైందిరా కళ్యాణ్? ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టంరా. సర్లేరా? సర్లేరా, రేపు అక్కడ చూసుకుందాంలే. Thank you.
ఇమ్రా చెత్తి ఎట్లున్నావురా? మంచిగా ఉన్నా అన్న. ఇమ్రా కండ్ల మండేలా ఎట్లున్నావురా? మంచిగున్నానా? ఇమ్రా చెత్తి మన వ్యాపారం ఎట్లాగుందిరా? మస్తుగా ఉందానా? పోండ్రా పోయి మీ పని చూసుకోండి. చేపలు చిక్కుపోతున్నాయి, బూస్ట్ గాని ఆర్లిక్స్ గాని పట్టించాలన్నా. ఏమిరా బంటి, నీకా వాటికా? చేపల కన్నా ఎట్లా కనిపిస్తున్నాను రా సాలే? నా ఆస్తులు అమ్ముకోవాలరా, పోయి నీ పని చూసుకో. అన్నా మస్తాన్ని వేస్తున్నాడు. రేంట్రా మా అన్న దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. మన దగ్గర రావాల్సిందే కదరా చేపల చెరువు కన్నా దేనికన్నా సెటిల్మెంట్కి. మనకంటే తోపులు ఇంకెవరు లేరు కదరా. సేమ్ లేదు రెండ్రా, తేల్చుకుందాం. నమస్తే అన్న. నమస్తే మస్తాన్. ఏమ్రా ఇట్లా వచ్చినావు? ఏం లేదన్నా, ఈ నా పోరిని పడయించిండు. ఎవడ్రాడు? ఈడన్నా. అమ్మాయిని అంటే మీరు మీరు కొట్లాడుకుంటే నేనెందుకురా? రాగన్నా. రే రే అన్న, తన సెటిల్మెంట్ వచ్చి కథలు పడతారేంద్రా? వీళ్ళు మా అన్న సెటిల్మెంట్ చేస్తాడు పోరి కోసం వెళ్ళేంద్రా. మీరు మీరు ఫ్రెండ్సే కదరా, ఇక్కడ నుంచి అయినా కలిసి ఉన్నాను రా. పోరు నీది కాదు, నీది కాదు, మా శక్తి కాదురా అన్నా. ఇమ్రా శక్తి పిల్లగాలు వచ్చిందిరా నీకు. అవునా? మన నాకన్నా. నీకు తర్వాత శుద్ధం లేరా? సర్లేనా. అమ్మాయి కోసం మన ఫ్రెండ్షిప్ ఎందుకురా పోగొట్టుకోవడం? నైట్ కి చిన్న సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసుకుందాం. ఇలాగరా మామ. సర్లేరా. రే రారా. బాబు హర్షగడు ఇప్పుడు రమ్మన్నాడు ఏంటో.
రే ఏంట్రా సార్ ఈ టైంలో ఇంట్రా బాబు ఈ టైంలో ఇంట్లో ఏం చెప్పొచ్చారా చెప్పొచ్చారా మామ సరే అన్నీ చెప్తాను ముందు కూర్చోండిరా ఏంట్రా హర్ష సర్ప్రైజ్ పార్టీ అన్నం ఏంటి చెప్తాను ఆగండిరా టెన్షన్ పడకండి ఓరు బాబు ఇదేంద్రా బాబు ఏం లేదురా తిని డ్రగ్స్ అంటారా దీన్ని తీసుకుంటే మస్తుకి ఎక్కువ వస్తుందంట ఒకసారి ట్రై చేద్దాంరా డ్రగ్సా అవునరా డ్రగ్సేరా తీసుకుంటే మంచికి ఎక్కువ వస్తుందంటరా ఒకసారి అన్న తీసుకుందాంరా మంచి ఎంజాయ్ ఉంటుందంటరా ఏంట్రా మామ తీసుకుందామా ఇదేదో నాకు భయంగా ఉందిరా బాబు నాకు కూడా భయంగా ఉందిరా రే సంతోష్ నువ్వన్నా చెప్పరా వీళ్ళకి రే హర్ష చెప్తున్నాడు కదరా ఒకసారి ట్రై చేద్దాంరా చెయ్యపండ్రా నువ్వు చేపరా చేసాబ్రా అరే మామ ఫోన్ వస్తుందిరా ఫోన్ మాట్లాడేసి వస్తానరా అరే మామ అక్కడ ఎవడో నన్ను పిలిచినట్టు ఉన్నదిరా ఆడెవడో నా పేరెట్టి పిలుతున్నాడు రా మళ్ళీ మొదలెట్టారా ఏంట్రా మీకు ఎంత భయం రే ఏమనుకున్నారా మస్తాన్ మటన్ కొట్టు మస్తాన్ నాకు భయమైందిరా కానీ మామ అక్కడ అవలో పిలిచినట్టుందిరా అరే మామ అక్కడ ఏదో లైటింగ్ వస్తుందిరా వద్దు వద్దు అంటే మీరే తీసుకొచ్చారా బాబు నా మానాన్ని ఇంటి కడు కూర్చుంటే మీరే తీసుకొచ్చారా బాబు మిమ్మల్ని నమ్ముకుని వచ్చినందుకు చెప్పించు కొట్టుకోవాలరా ఇక్కడ ఏదో దయ్యం ఉందిరా నా పని అయిపోయిందిరా మీరు బాగానే ఉంటారా బాబు సంతోష్ హర్ష నేనరా కళ్యాణ్ మస్తాన్ నేనరా మామ మోక్షాన్రా అవునరా నేనేరా మీకు గుర్తున్నారా మనందరం చిన్నప్పటి నుంచి కుల మత భేదాలు లేకుండా మనందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళంరా
లోకంలో ఎక్కడెక్కడి వారినైనా ఎలాంటి వారినైనా కలిపే గొప్ప బంధం ఒక స్నేహం మాత్రమేరా. స్నేహానికి మించిన ఆస్తి మరొకటి లేదురా. నేను చనిపోయే 1 సంవత్సరం అవుతుంది, మీరు నన్ను మర్చిపోయారు, అదేరా జీవితం. నా చిన్నప్పటి నుంచి మా నాన్న లేకపోయినా మా అమ్మ నన్ను చాలా గారాభంగా చూసుకుందిరా. తను ఎంతో కష్టపడి నన్ను చదివించిందిరా. నేను ఏది కావాలన్నా కొనిచ్చేది, కానీ వాటి మీద చూపించే ప్రేమ మా అమ్మ మీద చూపించలేకపోయానురా. మా అమ్మను ఎప్పుడూ లెక్కలేదురా. ఇప్పుడు ప్రేమ చూపిద్దామన్నా నాకు అవకాశం లేదురా. నేను బైక్ చాలా స్పీడ్గా నడిపేవాడిని, అందులోనే నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. కానీ అదే స్పీడు నా ప్రాణం తీస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. మోక్ష, యాక్సిడెంట్ అయిన రోజు అసలు ఏం జరిగిందిరా? ఆ రోజు నేను బైక్ మీద మామూలుగా వెళ్తున్నానురా. అనుకోకుండా స్పీడ్లో ఒక లారీ నన్ను గుద్దేసిందిరా. నేను ఎగిరి ముళ్ళ పొదల్లో ఒక రాయి మీద పడిపోయానురా. యాక్సిడెంట్లో చనిపోయాను అనుకుంటున్నారు కదరా. కాదురా, ఆ రోజు అసలు ఏం జరిగిందంటే నేను కొన ఊపురుతుండగా ఆ రోజు నన్ను ఇద్దరు చూశారు. వాళ్ళు డ్రగ్స్ మత్తులో ఉన్నారు. ఆ నిస్సహాయ స్థితిలో నాకు సహాయం చేయకపోక ఆ మైకం మత్తులో నన్ను హింసించారు. చివరికొకడు ఆ డ్రగ్స్ మత్తులో నన్ను ఒక పెద్ద రాయితో కొట్టి చంపేశాడు రా. అందుకేరా మీరు చేసే ప్రతి తప్పులో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్పాలని ప్రయత్నించాను రా. చివరికి నా చావుకు కారణమైన అదే డ్రగ్స్ మత్తుకి మీరు కూడా బానిస అవుతారేమోనని భయపడి చెప్పడానికి వచ్చాను రా. అందుకేరా చిన్న చిన్న ఆశల కోసం మీ జీవితాన్ని ఇకనించన్నా పాటు చేసుకోకండి రా. మారడానికి ట్రై చేయండి రా మామ. నాలాగా మీ జీవితాలను కూడా సగంలో ముగించుకోకండి. ఒకసారి ఆలోచించండి. ఏడ్రా వీడు, ఏమైపోయాడు వీడు? రే మన ఫ్రెండు మన మంచి చెప్పడానికి వచ్చాడురా. ఇన్ని రోజులు మీకు కనిపిస్తున్నారంటే నేను నమ్మలేదురా. అయినా మోక్ష గారు కోరుకునేది ఒకటే ఒక్కటరా, వాడి జీవితంలాగే మన జీవితం కూడా కాకూడదని కోరుకున్నాడురా. ఇక నుంచైనా మనం మారడానికి ప్రయత్నం చేద్దాంరా.
ఇన్నాళ్ళు ఎవరేమనుకుంటే మనకేంటి, మనం హ్యాపీగా ఉన్నామో లేదో చూసుకున్నాంరా. ఇక నుంచైనా మన కోసం మన ఇంట్లో కోసం మారదామరా. అవునరా, మన మార్క్స్ జరిగింది తెలిసిన తర్వాత కూడా మనం మారకపోతే మన జీవితాలకి అర్థమే లేదురా. అవునరా, ఇక నుంచి అయినా మనం మారదాంరా. మారదాంరా. మా లఘు చిత్రంలో తప్పులేమైనా ఉంటే పెద్ద మనసుతో క్షమిస్తారని, మా మొదటి ప్రయత్నాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. మా లఘు చిత్రంలో తెలియజేసినట్టుగా నిజ జీవితంలో ఏ ఆత్మ తెలియజేయదు, మన అనుభవాలే మనకు నేర్పిస్తాయి. ఈ వయసులో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలే మన జీవితాలను మార్చేస్తాయి. ఈ జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ చిన్న జీవితంలో ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కులమత ద్వేషాలతో ఎవరికీ దూరం కావద్దు. వీలైతే పరులకు సహాయపడదాం, మనిషిగా బ్రతుకుదాం, మానవత్వాన్ని చాటుదాం. మీ రాజారవీంద్రరావు.